श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अरुण सिंदूरारुण विग्रहां त्रिनेनां माणिक्यमौलिस्फुरां तारानायिकशेखरां स्मितमिकिमाभिनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नशशकां रक्तोत्पलां बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत्पराम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशां पुष्पबाणचापमणिमानुदिरावृतामयूखैः रहवित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाम्बीतवस्त्रां करकललितलसद्यं पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्तदात्रीं। ప్రేక్షక మహాశైలందరికీ సెప్టెంబర్ 15వ తారీఖు 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, వరస ఋతువు, నిజశ్రావణ మాసము, అమావాస్య ఉదయము 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము 24 గంటల వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11 గంటల 35 నిమిషముల నుండి రాత్రి 1 గంట 20 నిమిషముల వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5 గంటల 51 నిమిషములు, సూర్యాస్తమయము సాయంత్రము 6 గంటల 1 నిమిషములు, వర్జము మధ్యాహ్నం 1 గంటల నుండి మధ్యాహ్నము 2 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 17 నిమిషముల నుండి ఉదయము 9 గంటల 6 నిమిషముల వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయము 7 గంటల 30 నిమిషముల నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి. ఈ 3 రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని వాటిని సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. అనగా యజమాని యొక్క ధర్మపత్నికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాషాఢ నక్షత్రం వారు వందుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు. మీ యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు. అలాగే శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. శ్రీసూక్త విధానంగా కానీ, దుర్గాసూక్త విధానంగా కానీ, అలాగే భూసూక్త విధానంగా కానీ అభిషేకాలు జరిపించవచ్చును. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణను జరిపించవచ్చును. అమ్మవార్లకు ప్రీతికరంగా లలిత సహస్రం కుంకుమార్చన కానీ, ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన కానీ, లేదా మీరు చాలా అవరోధాలు ఉన్న వారికి చండి పారాయణ గాని చండి హోమం గాని జరిపించుకొచ్చును. డబ్బు వెచ్చించి చేయించలేని వారు కనీసం దేవి భాగవతం చేసుకునే ఎడల పారాయణ చేసుకునే ఎడల సర్వదా సర్వత్రా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో నిజశ్రావణ మాసనందున సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేరుత్ వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అలాగే స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో మీకు పూర్తి అవుతాయి. అలాగే గృహ నిర్మాణాదుల పనులు కూడా కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి, రాజకీయ పలుకుబడి కూడా బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే తులారాశి వారికి గ్రహ సంచారంలో 1వ స్థానం నందున రవి కుజుడు ఆగమనం వల్ల గ్రహ సంచారం అంత అనుకూలంగా ఉండదు, అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది, రావాల్సిన బాకీలు కూడా అడ్డుకట్టలాగా ఉంటుంది, నేత్ర బాధలు శిరోబాధలు మీకు తప్పు అనారోగ్యం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. గ్రహ సంచారం మొత్తం లేకపోవడం వల్ల జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, చికాకు తెప్పించే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేడల అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ.